హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ఒక పరిశ్రమ కూడా రాలేదు. కానీ ఈ 6 నెలల్లో గతంలో చంద్రబాబు హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయిన వారు మనల్ని వెక్కిరిస్తూ ఈ పక్కనే పక్క రాష్ట్రాలలో పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాలు ఆదాయం పెంచుకుంటున్నారు. ఇప్పటికే కియా అనుబంధ సంస్థలు చెన్నై వెళ్ళిపోయాయి. ఇక అదాని డేటా సెంటర్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. దీంతో వాళ్ళు తెలంగాణ వెళ్ళిపోయారు. ఇక సింగపూర్కు చెందిన కంపెనీలు కూడా తెలంగాణ వెళ్ళిపోయాయి. రిలయన్స్ జియో కూడా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇక ప్రకాశంలో పెట్టే పేపర్ మిల్ కూడా అడ్రస్ లేదు. ఇప్పుడు ఈ జాబితాలో లూలూ గ్రూప్ కూడా చేరింది. వీళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు. దుబాయ్కు చెందిన ప్రముఖ వాణిజ్య సంస్థ లూలూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పెట్టుబడులు పెట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. విశాఖపట్టణంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, 5-స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఆ సంస్థ ముందుకు వచ్చింది. మొత్తంగా 2,200 కోట్ల పెట్టుబడులతో 7,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో ఒప్పందం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అప్పట్లో చంద్రబాబు కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇచ్చిన భూములు సమీక్షించి కొన్ని కంపెనీల ఒప్పందాలు రద్దు చేశారు. అందులో ఒకటి దుబాయ్కు చెందిన కంపెనీ లూలూ గ్రూప్ వారికి వైజాగ్లో కేటాయించిన భూమి రద్దు చేశారు. దీంతో లూలూ గ్రూపు ఒక ఘాటు లేక రాసిన సంగతి తెలిసిందే. మేము ఇండియాలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెట్టం అంటూ ఒక బహిరంగ లేఖ కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఎంత ఆందోళన చెందారో అర్థమవుతుంది. అయితే ఇప్పుడు లూలూ గ్రూప్ కంపెనీ అనూహ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెడుతుంది. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో లూలూ గ్రూప్ కు హైదరాబాద్ శివారులో 290 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సంస్థ తెలంగాణలో 2,500 కోట్ల పెట్టుబడి పెడుతూ ఉండడం విశేషం. అయితే ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కంపెనీ తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడుతున్నారు. మనల్ని హేళన చేసిన తెలంగాణ పెద్దలు మన పతనాన్ని ఎంజాయ్ చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.